నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు హార్వెస్ట్ చేయాలనుకున్నాను, కానీ వర్షం అండి, చూడండి చినుకులు పడుతూనే ఉన్నాయి, తడిసిపోతాం అని చెప్పేసి ఇంకా హార్వెస్ట్ చేయట్లేదు. లాస్ట్ టైం విత్తనాలు వేసేటప్పుడు అది ఒకసారి అప్డేట్ చూపించండి అని అడిగారు. ఎంత బాగా జర్నేట్ అయ్యాయో మీకు అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ రెగ్యులర్గా వర్షం అండి, ఇంకా పెద్దగా రావట్లేదు, అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ సూర్యముఖి చిల్లీస్ వచ్చాయండి, చూడండి చాలా బాగున్నాయి. గ్రీన్ ఆకులకి తెల్లగా కాయలు ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఒకే ఒక చెట్టు వచ్చింది కుండీలోని, ఈ వర్షానికి తడిచి ఇంకా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ చెట్టు అయితే. చాలా బాగున్నాయి కాయలు అయితే, మళ్ళీ వర్షం వచ్చేలా ఉందండి. ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు, చాలా తక్కువ టైంలోనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇవ్వండి, వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇలా పడుతూనే ఉందండి, మరీ ఎక్కువ పెద్దగా రావట్లేదు, కానీ ఈ మాత్రం ఎప్పుడు చూసినా తడితడిగా. అవి కొంచెం చిన్న చిన్న మొక్కలు అయితే పాడైపోతాయి అన్నమాట. అలాగే విత్తనాలు కూడా ఈ వర్షాకాలంలో మనం కొంచెం, నేను ఒక టిప్స్ చెప్తాను, వాటి ప్రకారం మీరు పెట్టుకుంటే. చూడండి ఇక్కడ లాస్ట్ టైం మీకు నేను చూపించాను, విత్తనాలు వేసి చూపించాను. అప్పుడు నాకు కామెంట్లో అడిగారు, మీరు అప్డేట్ కూడా చూపించండి, అవి జర్మినేట్ అయిన తర్వాత చూపించండి అని అడిగారు. చూడండి ఇవి చిక్కుళ్ళు అండి, మన టెరస్ మీద అది లాంగ్ ఇయర్ చిక్కుడు అని చెప్పేసి నేను అందరికీ ఇచ్చాను కదా, అవే చిక్కుళ్ళు. నేను ఒక్కొక్క పాట్లో మూడు పెట్టానండి, మూడు వచ్చాయి, అన్ని పార్ట్స్లు కూడా వచ్చాయి చూడండి. మూడు పార్ట్స్లో పెట్టాను, ఎన్ని పెట్టానో అన్నీ ఒక్కటి కూడా పాలేదు. కాకపోతే అది వెనక ముందు కొన్ని విత్తనాలు ఏమో తొందరగా నాలుగు రోజులకే జర్మినేట్ అయితే, కొన్ని ఒక ఐదు ఆరు రోజులు టైం తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఆ మొక్క సైజు ఒక్కొక్క పార్ట్లోనే కొంచెం చిన్నగా పెద్దగా ఉంటున్నాయి, కానీ సీడ్ అయితే పోలేదండి, ఒక్క సీడ్ కూడా పోలేదు. ఆకులు కూడా మూడు ఆకులు నాలుగు ఆకులు అలా వచ్చేసాయి. అలాగే పొట్లకాయ విత్తనాలు మనం ఎన్ని పెడితే అన్నీ రావనుకుంటామండి, యాక్చువల్గా రావు, కానీ ఇవి కూడా మన టెర్రస్ మీదవే పిచ్చుకు పొట్ల. చూడండి ఐదు పెట్టాను నేను, ఎన్ని వస్తాయో చూద్దామని ఐదు వచ్చేసాయి. చూడండి ఎంత హెల్దీగా ఎంత పెద్దగా అయిపోయినాయి. ఇవన్నీ పెట్టి మీకు ఒక 10 డేస్ అవుతుందో, ఒక 1 వీక్ బ్యాక్ పెట్టి చూపించాను కదా వీడియోలో. అలాగే వింగిడి బీన్స్ ఒక 24 గంటలు నానబెట్టిన తర్వాత లైట్గా దాని మీదనే ఒక చిన్న లైన్ ఉంటుంది కదా, వైట్ లైన్ ఉంటుందో, ఆ లైన్ దగ్గర చిన్నగా పొట్టు తీసి మనం నాటుకుంటే చూడండి, యాక్చువల్గా వింగిడి బీన్స్ అయితే 20 డేస్ కూడా టైం పడుతుందండి జర్మినేట్ అవ్వడానికి. అలాంటిది 1 వీక్ 10 డేస్లోనే 2 ఆకులు అయిపోయి 3-4 ఆకులు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే ఇది ఒక వెరైటీ, 3 రకాలు పెట్టాను, ఇది ఒక్కటే వచ్చింది. ఇక్కడ మిగతా పార్ట్స్లో 5 పెడితే 5 వచ్చాయి, ఇది ఒక్కటి మాత్రం ఇలా వచ్చింది. ఇది చెమ్మకాయలు 3 విత్తనాలు పెట్టానండి ఆ రోజు మీకు చూపించిన వీడియోలో, 3 విత్తనాలు వచ్చాయి చూడండి. అలాగే సొర 2 పెట్టాను, ఒకటి వచ్చింది, ఇంకొకటి వస్తుందేమో చూడాలి. ఇందులో కూడా చిక్కుళ్ళు పెట్టాను, 3 పెట్టాను 3 వచ్చాయి. ఇందులోనే బీర అండి, 3 పెట్టాను 2 జర్మినేట్ అయ్యాయి, అదే 2వది కూడా వస్తుంది, ఇంకోటి కూడా వస్తుందేమో చూడాలి, గుత్తి బీర. ఇవన్నీ నేను 3 3 సొరకాయ కూడా ఇందులో 2 పెట్టానండి, ఒకటైతే వచ్చింది ఇంకోటి వస్తుందేమో చూడాలి. ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ, 3 రకాల సొర పెట్టాను నేను. 3 3 ఎందుకంటే చిక్కుళ్ళు ఇవన్నీ పెట్టాను, ఒక గ్రో బ్యాగ్ అయితే 3 మొక్కలు సరిపోతాయి అన్నమాట, అందుకని ఒక్కొక్క పాట్లో 3 వేసి పెట్టాను. అలాగే ఇక్కడ వంకాయ విత్తనాలు వేసాను చూడండి, మీకు ఇచ్చిన విత్తనాలే నేను వేసాను, ఎన్ని వేస్తే అన్నీ వచ్చాయి, చక్కగా మొక్కలు వచ్చాయి. అలాగే అవి బ్రసెల్స్ స్ప్రౌట్స్ అన్నమాట, అవి వచ్చాయి. క్యాబేజీ వేసాను చివర, అవి కొంచెం వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్య నేను లేను కదా, వీటికి బాల్కనీలో పెట్టానమాట ఇవన్నీ, కొంచెం వాటరు మధ్యలో వేసి ఉండాల్సింది, దానివల్ల కొంచెం లేట్ అనమాట. చూడండి అన్నీ మనం పెట్టిన సీడ్స్ అన్నీ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఈ వర్షాలకి ఇవి వస్తాయండి. ఇవి చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి, యాక్చువల్గా ఇవి 3-4 రోజులకే వచ్చేస్తాయి, కాకపోతే ఇవి చిన్న సీడింగ్ ట్రే కదా, వాటర్ కొంచెం తక్కువయ్యి అన్నీ జర్మినేట్ అవ్వలేదు, ఇప్పుడు వాటర్ వేస్తే ఉన్నవి కూడా వస్తాయన్నమాట. మనం డైరెక్ట్గా
గ్రో బ్యాగ్లో కానీ పాట్లో కానీ విత్తనాలు పెట్టే కంటే ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్లోనే సీడింగ్ ట్రేలో పెట్టి మనం బాల్కనీలో పెడితే ఎంత వర్షం పడినా వీటికి ప్రాబ్లం ఉండదండి. ఒక్క విత్తనం కూడా పోదు. నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు అంటే ఒక్కోసారి వర్షాలు పడితే చాలా పడిపోతున్నాయి, లేకపోతే చాలా గ్యాప్ వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ నీళ్ళు అయ్యాయనుకోండి, అలా రెగ్యులర్గా వర్షాలు పడితే మనం విత్తనాలు పెట్టిన తర్వాత అవి మురిగిపోవడం అంటారనమాట. ఆ విత్తనం మొలక రాకుండానే అలాగా ఇదైపోతుందనమాట, పాడైపోతుంది సీడ్. దానివల్ల కూడా చాలా సీడ్స్, సీడ్ ఎంత మంచిదైనా మనం ఎంత మంచి విత్తనాలు పెట్టినా సరే నీళ్ళు ఎక్కువైనప్పుడు అలా రెగ్యులర్గా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఆ విత్తనం అనేది పాడైపోతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా సీడింగ్ ట్రేలో కానీ లేదంటే ప్లాస్టిక్ టీ గ్లాసులు అమ్ముతారు, 1 రూపీ 50 పైసే ఎంతో ఉంటుంది, అలాంటివి కూడా మనం గ్లాసులు తీసుకొచ్చి ఒకటి లేదా రెండు విత్తనాలు ఒక్కొక్క గ్లాసులో పెట్టినా లేకపోతే ఇలాంటి నర్సరీ పాట్లో పెట్టినా సరే అవి బాగా జర్మినేట్ అవుతాయి. మట్టి కూడా ఇక్కడ చూడండి, నేను ఈ సాయిల్ మిక్సింగ్ మీకు చూపించాను. ఎర్రమట్టి 3 వంతులు, 1 వంతు కంపోస్ట్ వేశానన్నమాట. అదే నల్లమట్టి అనుకోండి, మీరు ఇసుక 1 వంతు, నల్లమట్టి 1 వంతు, ఎరువు ఏదో ఒకటి. కౌమెన్యూర్ అయితే మంచిది, మిగతావి అయితే కొంచెం హీట్ ఉంటాయి. కౌమెన్యూర్ అయితే అంత హీట్ ఉండదు కాబట్టి ఈ 3 భాగాలు తీసుకొని శుభ్రంగా కలిపేసి ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్లను పిలిచేసుకొని విత్తనాలు పెట్టి బాల్కనీలో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా జర్మినేట్ అవుతాయి. ఇందులో మనం 2-3 వారాలు ఇలా ఉంచవచ్చు, గ్రో అవుతాయి, అవి పెరుగుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం విత్తనం పెట్టిన తర్వాత అది మొలక రావడానికి 1 వీక్ పడుతుంది. ఏ విత్తనమైనా సరే 1-2 ఆకులు వస్తాయి, ఆ తర్వాత 4 ఆకులు వచ్చే వరకు ఇందులో మనం ఉంచవచ్చు. ఈలోగా వర్షాలు తగ్గిన టైం చూసుకొని మనం రీప్లాంట్ చేసుకోవచ్చు. రీప్లాంట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒకరోజు నీళ్ళు వేయడం మానేస్తే ఆ మట్టి అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయినప్పుడు మనం ఈ పాటిని 4 వైపులా ఇలా ప్రెస్ చేస్తే అది అలా అచ్చుతో వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి మార్కెట్లో బెల్లం అలాంటివి కొంటాం అనుకోండి, ఎలా అచ్చులు వస్తాయో ఆ విధంగా మట్టితో వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏ బ్యాగ్లో పెట్టాలనుకుంటే ఆ బ్యాగ్లోని ఆ మట్టిని కొంచెం పక్కకు తీసేసి దీన్ని అలా అందులో పెట్టేసి మట్టి కవర్ చేసేస్తే చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుందండి. ఇక్కడ చూడండి వింగిడి బీన్స్ అన్నీ 3 ఆకులు 4 ఆకులు అలా వస్తున్నాయి. ఈ టిప్స్ పాటిస్తే చాలా హెల్దీగా మనం సీడ్స్ వేస్ట్ అవ్వకుండా పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే నీళ్ళు కూడా మట్టి పొడి బారినప్పుడే కొంచెం కొంచెం నీళ్లు స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేయనక్కర్లేదు బాల్కనీలోని, 1 ఆర్ 2 అవర్స్ ఎండ తగిలే చోట పెట్టుకున్నా సరే చక్కగా జర్మినేట్ అవుతాయన్నమాట. సీడింగ్ ట్రోలనైనా సరే ఈ విధంగానే మనం స్ప్రే చేస్తూ ఉంటే నీళ్ళు సరిపోతాయి, విత్తనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎక్కడ పెట్టామో అక్కడే విత్తనం అలా ఉండి అది మొలక రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ వర్షాకాలంలోనే మనం డైరెక్ట్గా పెట్టే కంటే ఇలా పెట్టుకొని రీప్లాంట్ చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ఫుల్గా మనం విత్తనాలని నాటుకోగలుగుతాం. లేదంటే రేర్ వెరైటీ విత్తనాలు అనుకోండి, ఒక్కోసారి అవి పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ నల్లటి నర్సరీ పాట్స్ లేకపోయినా టీ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాసులు అలాంటివి లేకపోయినా పాల కవర్లు ఉన్నా సరే కవర్లో కూడా మట్టి వేసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అది కొంచెం మొక్క పెరిగిన తర్వాత కవర్ని కట్ చేసేసి మనం అలాగే ఎక్కడ ఏ పాటలో పెట్టాలనుకుంటే ఆ పాటలో మనం పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టడం వల్లే ఎక్కువ మనం సక్సెస్ఫుల్గా ఈ చిన్న చిన్న మొక్కల్ని పెంచగలం. ఈ రైనీ సీజన్లో ఇలా చేయండి. ఎందుకంటే కొంతమంది అంటున్నారనమాట, 4-5 పెట్టినా సరే 2 వస్తున్నాయి 3 వస్తున్నాయి, 2 వచ్చాయంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది వర్షాలకి నీళ్ళు ఎక్కువ అయితే ఆ సీడ్ అన్నది నల్లగా మాడిపోతుంది లోపల. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక 10-15 రోజుల తర్వాత మీకు ఇంకా 15 రోజుల తర్వాత మొక్క రాలేదు అనుకుంటే మ్యాక్సిమం ఇంకా అవి రానట్టేనండి. వింగిడి బీన్స్ అలాంటివి మాత్రమే లేట్ అవుతాయి, కానీ ఈ బీర కానీ చిక్కుడు కానీ సొర కానీ ఇవన్నీ తొందరగానే వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఒక 2 వారాల తర్వాత మట్టిని కదిపి చూడండి, అందులో విత్తనం ఉన్నా అది నల్లగా అయిపోయి మెత్తగా అయిపోయి ఉంటుందన్నమాట, కనిపిస్తుంది అనమాట. అది ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు ఎక్కువ అవడం అన్నమాట. అలాగే బాగా చల్లగా ఉన్నా సరే విత్తనాలు టైం పడుతుందండి జర్మినేట్ అవడానికి, కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. నేను అవి వేసిన తర్వాత మళ్ళీ ఇవి 2 డేస్ అవుతుందండి వేసాను, ఇదిగోండి అన్ని నర్సరీ పార్ట్స్లోనే. ఇంకా ఇందులో కొన్ని రకాలు ఏవో మిర్చిలో కొన్ని వెరైటీస్ అవి వేసాను, ఇదిగోండి. ఇలాగా బాల్కనీ కాబట్టి ఇక్కడ వర్షం పడదు కాబట్టి నేను స్టిక్కర్స్ పెట్టాను, ఎందుకంటే వెరైటీస్ ఎక్కువైనప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతామని అన్నీ మనం
జిప్లాక్ కవర్ మీద విత్తనాల కోసం అంటించే స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటి మీద పేర్లు రాసి పార్ట్స్కి అంటించాను అనమాట. ఏ విత్తనం ఏ పార్ట్లో వేస్తానో అన్నది నాకు ఐడియా ఉంటుంది. వెరైటీస్ ఎక్కువైనప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అలాగే ఒక సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాలో షేర్ చేశారు, మీరు ఇచ్చిన విత్తనాలు ఎన్ని పెడితే అన్నీ వచ్చాయండి, ఇట్లా నేను పెట్టుకున్నానని చూపించారు. చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో. సో విత్తనాలని మనం కొంచెం ఈ వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం వాటిని సేవ్ చేయగలమండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.